సార్, నిన్న ప్రొఫెసర్ సాయిబాబా గారు చనిపోయారని చెప్పి న్యూస్ వచ్చింది. నిజానికైతే అతను చనిపోలేదు, చంపేశారని చెప్పి అయితే అంటున్నారు, వార్తలు వచ్చాయి అలాగా. అసలు ఆయన ఎవరు, ఆయన బయోగ్రఫీ ఏంటి, అసలు ఎవరు చంపారు సార్? యా, ప్రొఫెసర్ సాయిబాబా ఈ మధ్యకాలంలో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన జైల్లో ఉన్న తర్వాత ఆయన్ను హైకోర్టు నిర్దోషి అని చెప్పింది. దాంతో ఆయన బయటకు వచ్చారు. అంటే ఒక నిర్దోషిగా ఉన్న ఒక ప్రొఫెసరు 10 ఏళ్ళు జైల్లో రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. అంటే మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత మన జైలు ఎలా ఉన్నాయి, ఇటువంటి అనేక విషయాల మీద చర్చకు దారితీసిన వ్యక్తి ప్రొఫెసర్ సాయిబాబా. సో ఆయన మొన్న సాయంత్రం చనిపోయారు. సో ఆయన చావలేదు, ఆయన చంపేశారు అన్న ఒక ఇంటర్ప్రిటేషన్స్ అయితే వస్తున్నాయి. సో అసలు ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు, ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఆయన మీద పెట్టిన కేసులు ఏంటి, ఆయన 10 ఏళ్ళు జైల్లో ఎందుకున్నారు, ఆ 10 ఏళ్ళు కూడా ఆయన అండా సెల్ అని ఒక రోజుకి 18 గంటలు సెల్లో ఉండాలి, ఓన్లీ 6 గంటలు నైట్ 6 నుంచి క్లోజ్ చేస్తారు, మార్నింగ్ 7కి తెరుస్తారు బయటికి, మళ్ళీ 12 దాకా వదులుతారు, మళ్ళీ 12 నుంచి 3కి క్లోజ్ చేస్తారు, మళ్ళీ 3 నుంచి 6కి బయట వదులుతారు. ఓవరాల్గా వాళ్ళకి 6 గంటలు మాత్రమే, అది కూడా కొద్దిగా ఎక్స్టెండెడ్ అంతే. పెద్దగా ఇది మామూలు జైల్లో అయితే ఏమవుతుందంటే బయట అంతా తిరగచ్చు, ఆ వదిలే పీరియడ్లో 3 గంటలు 6 గంటలు బయట తిరగచ్చు. ఇంకొంతమంది శిక్ష పడిన వాళ్ళు అయితే దాదాపు డే అంతా కూడా బయట పనులు చేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రకం పొద్దుపోతుంది. రెండోది పచ్చిక చూడడం, ఆకాశం చూడడం, చెట్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ వీళ్ళకి ఏంది, చీకటి, కరెంటు దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉండదు, సెల్లల్లో చిన్న ఇది ఉంటుంది బల్బ్ అంతే. సో ఒక రకమైన సెమీ డార్క్నెస్ ఉంటుంది, వెలుతురు ఉండదు, మనుషులు ఉండరు, ఒక రకమైన పిచ్చెక్కుతుంది. మనం ఒకరోజే అలా ఉండలేము. ఈయన 8.5 సంవత్సరం అలాంటి సెల్లో పెట్టారు. రెండోది ఈయన సొంతంగా లేచి టాయిలెట్కి వెళ్ళడం కానీ నీళ్లు కావాలంటే సొంతంగా లేచి తీసుకోవడం కానీ చేయలేడు. అందుకని ఏం చేశారంటే ఈయనతో పాటే అరెస్ట్ అయిన 2 ఆదివాసీ ఖైదీల్ని తనకి అసిస్టెంట్లుగా పెట్టారు. వాళ్ళ సహాయం వాళ్ళే తీసుకెళ్ళాలి, ఈయన బయటికి వాళ్ళే తీసుకురావాలా, అలాంటి పరిస్థితి. ఒక ర్యాంప్ కూడా లేదు జైల్లో, అంటే ఈ కుర్చీ చక్రాల కుర్చీ కూడా. రెండోది ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఎడమ చేయి పట్టుకొని లాగారు పోలీసులు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ చెయ్యి పనిచేయట్లేదు. అట్లాగే ఈయనకి జైలుకు పోయినప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, ఆ జైల్లో ఈ పరిస్థితుల వల్ల ఆయనకేమైందంటే ఇప్పుడు దాదాపు 15 రకాల ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. హార్ట్ 55% పనిచేస్తుంది, ఎందుకంటే హార్ట్లో ఆయనకి హైపర్ కార్డియోమయోపతి అని ఒక జబ్బు వచ్చింది, దానివల్ల 55% పనిచేస్తుంది. కిడ్నీస్లో ప్రాబ్లం ఉంది, బ్లాడర్ చెడిపోయింది, తర్వాత ప్యాంక్రియాటిస్, లివరు, ఇట్లాగా మొత్తం మెదడులో కూడా సిస్టస్ చేరాయి. సో ఇలాగ మొత్తం జబ్బులన్నీ ఈయనకి జైల్లోనే వచ్చాయి. ఎందుకంటే 2 సార్లు కరోనా అటాక్ అయింది ఈయనకి, 1సారి స్వైన్ ఫ్లూ వచ్చింది, ఈ 3 సార్లు కూడా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, అక్కడే ఉంచారు. అంటే ఆయన చనిపోతే ఇట్లాగే జైల్లో చనిపోతే జబ్బులతో చనిపోతే బెటర్ అన్నట్టుగానే ఆయన ఇచ్చేశారు. అందుకని ఆయన చనిపోలేదు, చంపేశారని చెప్తున్నారు. అది వాస్తవం కూడా, ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ఎవరు కత్తితోనో గన్నతోనో చంపలేదు, కానీ ఆయనని కావాలని నిర్లక్ష్యం చేయడం ద్వారా, ట్రీట్మెంట్ ఇవ్వకుండా చేయడం ద్వారా ఆయనకి జబ్బులు వచ్చి చనిపోయే విధంగా ప్లాన్డ్గానే చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇది మొత్తం చెప్పాలంటే ఒక 1/2 అవర్ పైన పడుతుంది. నేను సపరేట్గా అండాసిల్లు ఏంటి, జైలు పరిస్థితులు ఏంటి అనేది సపరేట్గా చెప్తాను. ఏదేమైనా ఆయన కోసం మొత్తం చాలామంది ఫైట్ చేశారు. వాళ్ళ కూతురు ఈయన అరెస్ట్ అయినప్పుడు హై స్కూల్లో ఉంది, ఆమె తన క్లాస్మేట్ని వాళ్ళ పేరెంట్స్ని ఆర్గనైజ్ చేసి తన విడుదల కోసం, ఆ అమ్మాయి అప్పుడే రాస్తారు ఒకళ్ళు ధర్నాలు, తన తోటి పిల్లల దగ్గర చేయించింది. అప్పటి నుంచి కూతురు తల్లి అంటే వసంత్ కుమార్ ఈయన భార్య కూతురు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ 10 ఏళ్ళుగా వాళ్ళెంతో సఫర్ అయ్యారు, ఎందుకంటే ఈయనకి జీతం లేదు, వాళ్ళకి పెద్ద ఆదాయం లేదు, దీంతో ఫ్రెండ్స్ సహాయాల మీద బతకాల్సి వచ్చింది.
దాని తర్వాత వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఇతన్ని ఎత్తుకొని తిరిగి ఇతని హాస్పిటల్కి తిరిగి ఇతను కంప్లీట్గా సేవ చేసిన తల్లి చనిపోతే కూడా ఇతనికి పెరోలు కూడా ఇవ్వలేదు బయటికి రావడానికి. మనకి అత్యంత ఘోరమైన కేసులు డేరా బాబాను మొన్న కూడా ఎలక్షన్ కోసం పెరోల మీద బయటికి తీసుకొచ్చింది బీజేపీ. అట్లాంటి వాళ్ళకంతా పెరోలు ఇస్తున్నారు కానీ ఈయనకి పెరోలు కూడా ఇవ్వలేదు. చివరికి బాంబే హైకోర్టు 2022లో ఈ నిర్దోషం తేలిస్తే మళ్ళీ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది. మళ్ళీ మళ్ళీ పరిశీలించమని సుప్రీంకోర్టు చెప్పింది. సో చెప్తే మళ్ళీ నాగపూర్ బెంచి హైకోర్టు ఈయనకి అసలు ఈయన మీద పెట్టిన కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, ఈయనకి మావోయిస్ట్తో సంబంధాలు ఉన్నట్టు కానీ మా గిరిజనులను ప్రోత్సహించినట్టు కానీ ఎటువంటి ఆధారాలు లేవు. ఓన్లీ వాళ్ళు పెట్టిన దాంట్లో ఏముందంటే ఈయన ఇంటర్నెట్లో మావోయిస్ట్ లిటరేచర్ డౌన్లోడ్ చేసుకుంటాడు చూస్తున్నాడు. అది డౌన్లోడ్ ఎవడైనా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఒప్పా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్లో ఒక లిటరేచర్ ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్గా ఆయన అనేక పాఠాలు చెప్తున్నట్టు ఉన్నప్పుడు ఆయన డౌన్లోడ్ చేసుకుంటే తప్పేముంది అని కోర్టు అడిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఉపా పెట్టారు. 120B అని ఐపీసీ అదేంటంటే క్రిమినల్ కాన్స్పిరసీ, ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాన్స్పిరసీ పన్నాడని, దానికి ఏమి ఆధారాలు లేవు. అసలు ఈయన మీద లేని కేసులో 10 ఏళ్ళు జైల్లో పెట్టి ఈయన ఆరోగ్యంగా ఒక పోలియో తప్ప ఎటువంటి అనారోగ్యం లేని వ్యక్తికి 15 రకాల అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా చేసి ఏమాత్రం ట్రీట్మెంట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల అవి జబ్బులు పెరిగిపోయి ఇప్పుడు బయట వచ్చి ఆయనకి ఈ గాల్ బ్లాడర్ సమస్య వచ్చి దానికి సర్జరీ చేస్తే అది సెప్టిక్ అయిపోయి చనిపోయారు ఆయన. సో ఒక రకంగా దీనికి స్టేట్ అంటే రాజ్యమే కారణం ఈయన చంపడానికి. ఇలాంటి 100,000 మంది ఇప్పటికి కూడా జైళ్ళల్లో ఉన్నారు. అమాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి శిక్షలకి గురవుతున్నారు. అతి జైల్లోనే మళ్ళీ ఒక జైలు అని చెప్పచ్చు. అది అతి భయంకరమైన జైలు అంటారు దాన్ని, అండా సెల్ అంటారు. అటువంటి అండా సెల్లో ఆయన 8.5 సంవత్సరం అండా సెల్లో ఉన్నాడు. ఓవరాల్గా 10 ఏళ్ళ పాటు జైల్లో ఉన్నాడు. సో ఆయన జైలు జీవితం ఎలా ఉన్నింది, సో ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రొఫెసర్ సాయిబాబా ఆయన పేరులోనే ప్రొఫెసర్ ఉందంటే ఆయన ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీషు బోధించేవాళ్ళు. ఆయన ఇంకొక స్పెషాలిటీ లేదా యూనిక్నెస్ ఏముంటే ఆయన 90% వికలాంగుడు. అంటే ఆయన వీల్ చైర్ బౌండ్లో ఉంటాడు. చిన్నప్పుడే 5 ఏళ్ళ వయసులోనే ఆయనకు పోలియో సోకింది. దాంతో ఆయన అప్పటి నుంచి కూడా 5 ఏళ్ళ వయసు నుంచి కూడా ఆయన వికలాంగుడుగానే ఉంటున్నాడు. అలాగే ఆయన పెరిగి పెద్దబడి ప్రొఫెసర్ అయ్యారు. అయితే ఆయన లెఫ్ట్ భావజాలం ఉండడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీని సపోర్ట్ చేస్తున్నాడని ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సో ఆయన సింపుల్గా ఆయన బయోగ్రఫీ చెప్పుకోవాలంటే ఆయనది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర జల్లుపల్లి నడిపూడి అనే ఒక గ్రామం. 1967లో ఆయన పుట్టాడు. వాళ్ళ నాన్న సత్యనారాయణమూర్తి, అమ్మ సూర్యావతి. వాళ్ళకి మొత్తం 3 పిల్లలు. ఈయన పెద్ద తన పేరు సాయిబాబా, 2వ అబ్బాయి వీళ్ళ తమ్ముడు రామ్దేవ్, అమ్మాయి పేరు భవానీ. ఈ 3 వాళ్ళకి. అయితే వాళ్ళు చాలా వెరీ సాధారణమైన రైతు. వాళ్ళ నాన్న లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. 1-2 ఎకరాల ల్యాండ్ ఎంతో ఉన్నింది. సో దాంట్లోనే 3 పిల్లల్ని చదివించుకోవాలని పరిస్థితి. అయితే ఈ సాయిబాబాకు 5 ఏళ్ళ వయసులో పోలియో రావడంతో వాళ్ళమ్మ ఎక్కువగా కేర్ తీసుకోవడం, వాళ్ళమ్మ తన్ని తీసుకెళ్ళి అనేక హాస్పిటల్కి చూపించడం ఇవన్నీ చేసింది. దాని తర్వాత అక్కడ సెయింట్ జాన్స్ అనే ఒక క్రిస్టియన్ స్కూల్ ఉంటే అందులో చేర్చింది. అక్కడ ఉన్న ఒక ఫాదర్ కూడా ఎంతో దయతో ఇతన్ని బాగు చేద్దామని అనేక హాస్పిటల్కి అతను కూడా తీసుకెళ్ళాడని చెప్తున్నారు. చివరికి మాస్కోకి కూడా పంపిద్దాము, మాస్కోలో అయితే ఇట్లాంటివి ట్రీట్ చేయడానికి అక్కడ స్పెషల్ హాస్పిటల్ ఉందని చెప్పి ఆయన ట్రై చేస్తాడని చెప్తున్నారు. కానీ అప్పటికే 1 ఎకరం ల్యాండ్ అమ్మేయాల్సి వచ్చింది ఇతని మెడికల్ ఖర్చులు. దాంతో మాస్కో వెళ్ళలేకపోయారు. ఇతనికి అంగవైకల్యం అనేది పర్మనెంట్గా ఉండిపోయింది. సో ఆ తర్వాత వాళ్ళ మదర్ ప్రాథమిక పాఠశాలకి వాళ్ళ మదరే తీసుకెళ్ళింది, మళ్ళీ హై స్కూల్కి అక్కడ వాళ్ళ మదరే తీసుకెళ్ళింది. ఇలాగా వాళ్ళ మదర్ లేకపోతే తను చదువుకొని ఉండేవాడు కదా, ఎందుకంటే ఇతను వ్యవసాయం చేయలేడు, వేరే పనులు చేయలేడు, కనీసం చదువుకుంటే ఎట్టో ఒకటి బతికేస్తాడని వాళ్ళమ్మ చాలా కష్టపడి తనని చదివించినట్టుగా చెప్తున్నారు.
అట్లాగే ఆ క్రిస్టియన్ స్కూల్ కూడా ఇతనికి ఎంతో హెల్ప్ చేసిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాని తర్వాత బానోజీ రామర్స్ అనే ఒక కాలేజీలో అమలాపురంలో ఆయన చదువుకున్నారు. అప్పుడు యూనివర్సిటీకి ఆయన ఫస్ట్ వచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో గోల్డ్ మెడల్ అండ్ యూనివర్సిటీకి ఫస్ట్ రావడం కూడా జరిగింది. దాని తర్వాత ఆయన ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ ఎస్సీయు అంటారు, సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లు సీట్ వచ్చింది. దాంతో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు పిల్లల్ని చదివించుకుంటూ. ఈయన కూడా పార్ట్ టైంగా పాలిటెక్నిక్ కాలేజీలో ట్యూషన్లు చెప్పడం, ఈయన ఏంటంటే టెన్త్ నుంచే ట్యూషన్లు చెప్పడం, దాని ద్వారా కొంత డబ్బులు సంపాదించుకోవడం, ఇంటికి హెల్ప్ చేయడం అనేది ఈయన ముందు నుంచి చేస్తున్నాడు. సో అలాగా ఈయన ఇక్కడ చేశాడు. దాని తర్వాత ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాడు. ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నేషన్ మేకింగ్ అనే ఒక సబ్జెక్ట్ మీద ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాడు. దాని తర్వాత అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలోనే రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ఆయన లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. అక్కడ నుంచి ఆయన లెఫ్ట్ ఇక్కడ ఉన్నప్పుడే, అంటే ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ చదివేటప్పుడే ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఒక సంస్థ, విద్యార్థి సంస్థ ఉండేది, దాంట్లో ఆయన పనిచేసేవాడు. యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు జరిగాయి ఆ కాలంలో. ముఖ్యంగా మండల్ కమిషన్ వచ్చినప్పుడు యాంటీ రిజర్వేషన్ మూమెంటు, ప్రో రిజర్వేషన్ మూమెంట్ అనే పెద్ద ఎత్తున వచ్చాయి. అప్పుడు ఈయన ప్రో రిజర్వేషన్ మూమెంట్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నాడు. అప్పటి నుంచే ఈయనకి ఈ ఇటు కుల రాజకీయాలు, అంటే ఈయన బీసీ బేసిక్గా, సో బహుజన రాజకీయాలు, తర్వాత కమ్యూనిస్ట్ రాజకీయాలతో పరిచయం అయింది. పిఎస్ఎఫ్ అనేది ఒక రకంగా కవర్ ఆర్గనైజేషన్ అంటారు, రాడికల్ స్టూడెంట్ యూనియన్కి ఒక కవర్ ఆర్గనైజేషన్ లాగా అక్కడ పనిచేసింది. దాంట్లో ఈయన ఉండడం వల్ల ఈయనకి అప్పట్లో ఉన్న పీపుల్స్ వారితో సంబంధాలు కూడా ఉన్నాయని చెప్తారు. అలాగే ఈయన మొత్తానికి మావోయిస్ట్ ఐడియాలజీతో దగ్గర అయ్యాడు. దాని తర్వాత ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేక ఇటువంటి మావోయిస్టుని సపోర్ట్ చేసే కొన్ని సంఘాలతో కలిసి పనిచేయడం కావచ్చు, లేదా విస్తృతంగా బహుజన రాజకీయాల సంస్థలతో, విస్తృతమైన లెఫ్ట్ సంస్థలతో, హ్యూమన్ రైట్స్ సంస్థలతో పనిచేశాడు. ఇక్కడ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన గట్టిగా పార్టిసిపేట్ చేశాడు. తెలంగాణ తొలితరంలో తెలంగాణ కోసం ట్రై చేసిన మేధావుల్లో ఈయన కూడా గుర్తింపు ఉంది అన్నమాట. అలాగా బేసిక్గా ఈయన జర్నీ, కెరీర్ జర్నీ ఇది. ఇక పర్సనల్ విషయానికి వస్తే వసంత్ కుమార్ అనే ఆమె ఈయన భార్య, ఒక పాప వాళ్ళకి మంజీర అనే ఆమె, ఆమె మంజీర కూతురు ఇప్పుడు పిహెచ్డీ చేస్తుంది, వసంత్ కుమారి ఫోటోగ్రఫీ అది చేస్తుంది. సో ఆమె టెన్త్లో ఇతనికి పరిచయం అయింది, వాళ్ళ ఊరే. టెన్త్లో ఇతను కొద్ది రోజులు, రెండు రోజులు, మూడు రోజులు ట్యూషన్కి వెళ్ళాడు. ఆ ట్యూషన్లో ఆమె పరిచయం అయింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడింది. దాని తర్వాత వాళ్ళు హైదరాబాద్ వచ్చినాక ఆమె గైడ్ చేసింది ఇతన్ని, చాలా విషయాల్లో గైడ్ చేయడం కానీ, ఫీజులు కట్టడం కానీ ఈయనకు అవన్నీ చేసింది. హైదరాబాద్లో కూడా యూనివర్సిటీలో చేరడానికి ఆమె కారణం అని చెప్పుకున్నాడు. ఆమె ఒక దాంట్లో యార్డ్ చూసి ఇక్కడ్లా అక్కడ యూనివర్సిటీలో సీటు అక్కడైతే బెటర్గా ఉంటుందో ఆయనకి సజెస్ట్ చేయడం, ఇలాగ ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక తోడు నీడగా ఉంటూ వచ్చింది. సో ఇది ఆయన బేసిక్ ప్రొఫెషనల్ పర్సనల్ జర్నీ. అయితే ఈయన్ని ఎందుకు ఈ స్థాయిలో 10 ఏళ్ళు జైల్లో ఉండాలన్న పరిస్థితి అండి. మామూలుగానే వికలాంగులు అంటేనే ప్రభుత్వమైనా సమాజమైనా వాళ్ళని కొంత గౌరవంతో, వాళ్ళ మీద కొంత సింపతితో ఉంటుంది. అట్లాంటిది ఇంత క్రూయల్గా 10 ఏళ్ళు అసలు కేసే లేకుండా ఒక నిర్దోషిగా కోర్టు తీర్పిచ్చిన వ్యక్తిని, ప్రొఫెసర్ను, ఆయన ఏమి అడవుల్లో లేడు, గన్ను పట్టుకోలేదు, లేకపోతే ఎటువంటి టెర్రరిస్టు లేకపోతే తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు ఏమీ లేదు, అయినా కూడా ఎందుకు ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈయన మీద 2014లో ఒక కేసు పెడతారు. అదేంటంటే గడ్చిరోలి జిల్లాలో, మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో గిరిజనులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఇతన్ని, ఇంకొక 5 మందిని, మొత్తం 6 మంది మీద ఉపా అంటారు. ఉపా అంటే అన్లాపుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. ఈ చట్టం కింద, ఈ చట్టం ఏంటంటే ఇటువంటి కొన్ని ప్రత్యేక చట్టాలు, గతంలో టాడా ఉండేది, టాడాను తీసేస్తారు, ఈ ఉపా మాత్రం ఉంది. ఈ ఉపాలు ఇటువంటి ప్రత్యేక చట్టాలు ఏంటంటే త్వరగా బెయిల్ రావు, వీళ్ళకి మామూలు చట్టాల్లో ఉండే వెసులుబాట్లు ఏవి వీళ్ళకి దొరకవు అన్నమాట. అందుకని ప్రత్యేక చట్టాలు పెడతారు. ఎందుకంటే
దేశ సమగ్రతకు ఇది భంగం వాటిల్లింది కాబట్టి వాటిల్ల విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని. ఇక దాంతో ఇతనికి బెయిల్ రాలేదు. వికలాంగుడు కాబట్టి నిజానికి వికలాంగుల్ని అరెస్ట్ చేసేటప్పుడు జైల్లో పెట్టేటప్పుడు అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని రకాల సూచనలు చేసింది. ఒప్పందంలో కూడా ఇండియా భాగమైంది. అయినప్పటికీ కూడా ఈయనకి జైల్లో అతి ఘోరంగానే ట్రీట్మెంట్ చేశారు. ఈయన అండా సెల్లో పెట్టారు. అండా సెల్ అంటే కోడిగుడ్డ ఆకారంలో ఉండే ఒక సెల్. ఒక మామూలుగా చాలా సెంట్రల్ జైళ్ళల్లో అండా సెల్స్ ఉంటాయి. ఇది 1986లో స్టార్ట్ చేశారు. అప్పట్లో ఏంటంటే జనరల్ వైద్య అనే ఒక ఆఫీసర్ను చంపిన ఇద్దరు సిక్కు మిలిటెంట్ల కోసం ఈ అండా సెల్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు కరుడు కట్టిన తీవ్రవాదులు అని చెప్పి వాళ్ళ కోసం. అండా సెల్ ఎలా ఉంటుందంటే జైల్లోనే ఒక కోడిగుడ్డు రూపంలో రౌండ్గా ఒక నిర్మిస్తారు, దాన్ని కట్టడం. అందులో కొన్ని మళ్ళీ సపరేట్ సెల్స్ ఉంటాయి. వీళ్ళ జైల్లో అయితే ఇది నాగపూర్లో సెంట్రల్ జైల్లో ఈయన ఉన్నాడు. నాగపూర్ సెంట్రల్ జైల్లో మొత్తం 18 సెల్స్ ఉన్నాయి అండా సెల్. ఈ రౌండ్గా ఉండి పైన కూడా కప్పేస్తారు. ఓన్లీ ఐరన్ మెష్ మాత్రం ఉంటుంది. అంటే సూర్యుడిని కూడా చూడలేరు వాళ్ళు. ఆ వెలుతురు అక్కడి నుంచి మాత్రం వస్తుంది. అక్కడ ఒక వాచ్ టవర్ ఉంటుంది. అక్కడ 24 అవర్స్ 3-4 గార్డ్స్ చాలా హై స్థాయి వెపన్స్ని పెట్టుకొని గస్తీగా వస్తుంటారు. వాళ్ళకు వచ్చి ఈ 18 సెల్లో ఉండే వాళ్ళంతా కనిపిస్తూ ఉంటారు. అలాగే తర్వాత కాలంలో సీసీటీవీలు పెట్టారు. సీసీటీవీలో ఎవ్రీ సెల్లో ఉండే ఖైదీ కూడా కనిపిస్తూ ఉంటాడు.